హే గాయస్ వర్ట్సాప్ హోపీ గాయస్ ఆర్ డూయింగ్ వెల్ ఎలా అంత బాగున్నారా గాయస్ ఈ వీడియోలో మనం త్వరగా ఆ పిక్సాట్ అండ్ పిక్స్ ఎలాబ్ యూస్ చేసుకుని యూట్యూబ్ వీడియోస్ సంబంధించిన తొమ్మిల్స్ని ఏ విధంగా మనం మేడ్ చేయొచ్చు విత్ ఇన్ షార్ట్ టైంలో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ టైంలోనే సో మనం ఏ విధంగా త్వరగా మనం యూట్యూబ్ వీడియోస్కి తొమ్మిదిల్స్ని క్రియేట్ చేయొచ్చు అనేది మనందరం కూడా చూద్దాం సో గాయస్ ఈ వీడియో లెంతీగా ఉంటుంది నేను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు కొంచెం కేర్ఫుల్గా చూడండి సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు క్రియేటర్ అయితే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారంటే ఒక క్రియేటర్ కావచ్చు లేకపోతే ఏదైనా ఫీల్డ్లో ఉండొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి తొమ్మిది అనేది చాలా ఇంపార్టెంట్ మీ వీడియోస్కి యూట్యూబ్ వీడియోస్కి తొమ్మిది అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి గాయస్ సో ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి సో మనం ఎంత కంటెంట్ చెప్పం కాదు మనకి తొమ్మిది అనేది ఎంత అట్రాక్టివ్గా ఉందో అనేది మనం చాలా ఇంపార్టెంట్గా మనం నోటీస్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఒకసారి మీరు వీడియో లెంత్గా ఉందని చెప్పి స్కిప్ చేయకుండా సో వన్ బై వన్ మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను గైస్ వీడియోకి వెళ్ళిపోయే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎంతవరకు మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాను కూడా ట్యాప్ చేయండి గైస్ ఇంకెంత కలుష్యం వీడియోకి వెళ్ళిపోదాం నా పేరు విజయ్ మీరు చూస్తున్నది తెలుగు టెక్ ఎక్స్ప్రెస్ అనే యూట్యూబ్ ఛానల్ లెట్స్ గో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ గైజ్ గైజ్ ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఈ టూ పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్సాడ్ యూజ్ చేసుకుని ఏ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా మనం తొమ్మిది మేక్ చేసుకోవాలన్నది మనం చూద్దాం దానికి గాను మీరు ఒకసారి పిక్సెల్ ల్యాబ్ అనే యొక్క అప్లికేషన్ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి పిక్సెల్ ల్యాబ్ని ఒకసారి మీరు ఓపెన్ చేయాలి గైజ్ ఒకసారి ఫస్ట్గా ఫస్ట్ యాప్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఏమైనా టెంప్లెట్స్ ఉండిపోతే సో దాన్ని మీరు డిలెక్ట్ చేసేయండి సో నాకు కూడా టెంప్లేట్స్ ఉన్నాయి డిఫాల్ట్గా మనం చేసినవి సో దాన్ని నేను మామూలుగా రిమూవ్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకుని ప్లెయిన్ సర్ఫేస్ ఉంచుకోండి గైస్ ట్రాన్స్పరెంట్ కాదు ప్లెయిన్ ఉంచుకోండి ప్లెయిన్ ఉంచుకోండి ఇప్పుడు జనరల్గా మీకు స్టార్టింగ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది సో మాక్సిమం పిక్సెల్ బాడలకి మాక్సిమం ఐడియా ఉంటుంది సో ఈ విధంగా కనిపిస్తుంది గాయస్ మనకి ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలనుకుంటే ఈ టెంప్లెట్ని మనం ఏం చేయాలంటే మనం సైజ్ మార్చాలి ఓకేనా స్క్వేర్ షేప్లో ఉంది కదా గ్రీన్ కలర్లో ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఆ టెంపుల్ సైజ్ మార్చాలి ఇక్కడ మనం పక్కన మీరు స్క్రోల్ చేసుకుంటే కింద నేను స్క్రోల్ చేస్తున్నాను నేను యారో ఇండికేషన్ చేస్తున్నాను రెడ్ కలర్తో ఇక్కడ ఇమేజ్ సైజ్ అని చెప్పి ఉంది ఈ ఇమేజ్ సైజ్ మీరు క్లిక్ చేసి యూట్యూబ్ తో ఆప్షన్ క్లిక్ చేసి ఓకే చేయండి గైజ్ ఇమేజ్ సైజ్లో యూట్యూబ్ తోమి క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చూస్తే మనకి ఇమేజ్ అనేది మనకి కంప్రెస్ అవుతుంది కొంచెం సైజ్ తగ్గుతుంది మీరు చూడొచ్చు గైజ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద మీరు ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి పైన ప్లస్ క్లిక్ చేసి సో ఏదైనా ఒక ఇమేజ్ని మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి గైజ్ సో పర్ఫెక్ట్గా సైజ్ అనేది తీసుకొని అంటే తీసుకున్నారు సో అంటే ఎడ్జెస్లు ఈ సర్ఫేస్కి యాడ్ అయ్యేటట్లు సో మీరు డ్రాగన్ డ్రాప్ పద్ధతిలో సో పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి సో సెట్ చేసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ ఒకసారి కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్ మీరు అడ్జస్ట్ చేసుకోండి గాయస్ అంటే ఆ యొక్క నాలుగు మూడులో కూడా వెడ్జెస్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం అంటే నాకు యాక్చువల్లీ ఒక థ్రెడ్డింగ్ టైప్ కావాలి అంటే స్క్వేర్ బాక్సెస్లో ఒక బాక్స్ టైపు నేను తెలుగులో అని ఆ ఒక బాక్స్ టైపు పైన ఒక బాక్స్ టైపు ఆ టైప్ రావాలనుకుంటున్నాను దానికోసం పైన మీరు ప్లస్ క్లిక్ చేసి సే షేప్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి గాయస్ షేప్స్ ఆప్షన్ సో ఈ విధంగా మనకు బాక్స్ వస్తుంది కదా మీరు చూస్తున్నారు ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి బాక్స్ ఎక్కడికి కావాలనుకుంటున్నారో అక్కడికి సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి సో మీరు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చేశారు సో అదే నేను ఈ వీడియోలో నేను ఆల్రెడీ చేస్తున్నాను గాసేది సో చేస్తుంది అనేది సో ఇంకొక షేప్ తీసుకోండి ఇంకొక షేప్ తీసుకొని అండ్ నేనైతే దీన్ని మార్చుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సో నేను ఒక ట్రయాంగిల్ షేప్ టైప్లో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను హాఫ్ ట్రయాంగిల్ది ఈ సైడ్కి సో నైంటీ డిగ్రీస్లో దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను కిందకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో కిందకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను తర్వాత కింద ఇది అడ్జస్ట్ అయిన తర్వాత నేను పైన కూడా సేమ్ ఇట్లాంటి ట్రయాంగిల్ ఒకటి అంటే చిన్నగా ఏదో కొంచెం డిఫరెంట్గా కనపడేటట్లు సో మరీ మనం ఫోటోషాప్లో అంతలా తీసుకురావాలంటే కుదరదు సో మాక్సిమమ్ ఇవంటే మ్యాక్సిమం అట్లా తీసుకురాగలం కానీ కొంచెం ఎఫర్ట్ పెడితే మనం తీసుకురాగలం సో ఈ యొక్క కార్నర్ ఏజ్లో నేను ఒక ఈ యొక్క షేప్ నేను ఒకటి ఇన్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకొక షేప్ని మీరు ఇన్స్క్రైబ్ చేసుకోండి సేప్స్ బటన్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు ఇంకొక షేప్ని ఇన్స్క్రైబ్ చేసుకొని సో కింద థ్రెడింగ్ వేసుకోండి గైస్ అంటే ఆ యొక్క ఇమేజ్కి తగ్గట్టు సో మీకు నచ్చినట్లు సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి సో ఈ విధంగా మనకు అనిపిస్తుంది ఈ విధంగా మనకి కనిపిస్తుంది అంతా మీ యొక్క క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్ మీకు క్రియేటివిటీ క్రియేటివిటీ మీద మీకు డిపె డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మీరు సేవ్ చేసేయండి ఇమేజ్ని ఇమేజ్ని మీరు సేవ్ చేసేయండి సో గ్యాలరీలోకి మీకు జేపీజీ ఫార్మేట్లో మీకు అంటే ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి జేపీజీ ఫార్మేట్లో మీకు సేవ్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆర్ట్ని మీరు ఓపెన్ చేయాలి బ్యాక్ వస్తున్నాను ఇప్పుడు మీరు పిక్స్ ఆర్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇందాక మనం తీసుకున్న పిక్సెల్ ల్యాబ్లో తీసుకున్న ఇమేజ్ని సేవ్ చేసుకున్న ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు కింద చూసినట్లయితే కింద మనకి ఆప్షన్స్ వస్తున్నాయి కదా సో ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు కావాల్సిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను గాయస్ సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని సో నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను దీనికి సో దీనికోసం నేను దీన్ని ఫుల్గా జూమ్ చేస్తున్నాను మన మన ఛానల్లో చేసిన వీడియోని నేను ఇక్కడ ఫాలో అవుతున్నాను సో ఫుల్గా జూమ్ చేసి సో ఇక్కడ నేను ఫ్రీ క్రాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మెన్ సిమ్మర్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా మనకి క్రాప్ అయిపోతుంది క్రాప్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా మనకి క్రాప్ అయిపోద్ది సో క్రాప్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే నేను దాన్ని సేవ్ చేసుకుని ఇప్పుడు నేను బార్డర్ అప్లై చేస్తాను గైస్ మనకి బ్యాక్ కొంచెం డస్టర్బిన్స్గా ఉంది కదా సో బార్డర్ అప్లై చేస్తున్నాను నేను సో మనం డైరెక్ట్గా మీకు తగ్గినట్టు మీరు సెట్ చేసుకోండి కాయ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు సెట్ చేసుకొని సో మీరు బోర్డర్ అప్లై అంటే మ్యాక్సిమం మీకు అందరూ కూడా బోర్డర్ అప్లై చేస్తున్నారు కాబట్టి సో నేను కూడా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఫెదర్ డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి కాబట్టి సో దానికి కనపడుకోవడం కోసం నేను కూడా బోర్డర్ అప్లై చేసి తర్వాత బార్డర్లో వైట్ కలర్ అనేది కూడా ఇప్పుడు నేను నేను మీకు చూపిస్తాను వైట్ కలర్ కూడా నేను ఆ ఫెదర్కి అప్లై చేసుకుంటాను సో చూడవచ్చు వైట్ కలర్ నేను సెలెక్ట్ చేసుకుని అప్లై చేశాను సో మీకు థిక్నెస్ తగ్గించుకోవచ్చు పెంచు ఐస్ స సో తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మీరు పైన ప్లస్ బటన్ క్లిక్ చేసి యాడ్ ఫోటో క్లిక్ చేసి నాకు ఐకాన్స్ కావాలి సో దానికోసం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను పిక్స్ ఐకాన్ ఒకటి తర్వాత పిక్స్ ఎలా ఐకాన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నాను అడ్జస్ట్ చేసుకుంటున్నాను దాన్ని దీన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో గాయస్ మీరు తొమ్మిది చేసినట్టు మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ఓన్ లాంగ్వేజ్లో మాక్సిమం అంటే మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి నేను మాక్సిమం ఆ వీడియోస్లో ఎక్కువ తెలుగు అనే యొక్క ఫోన్ నేను కంపల్సరీ యూజ్ చేస్తాను సో మనం యూట్యూబ్ వీడియోస్ చేయటమే కాదు మన యొక్క తొమ్మిదేళ్ళ ద్వారా కూడా మనం ఎదుటి వ్యక్తులు మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో అట్రాక్ట్ చేసుకోవాలి కనుక సో మీ యొక్క తుమ్లు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సింపుల్గా ఉండాలి కదా మరి హడావుడ్గా చాలామంది కర్సీ రైటింగ్ పెట్టేసి సో హడా హడావుడ్గా ఉంటుంది అనమాట సో ఫోన్ కూడా మీరు చాలా మంచి ఫోన్ ఎంచుకోవాలి సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను తెలుగులో అని రాస్తున్నాను ఇప్పుడు నేను తెలుగులో అని చెప్పి రాస్తాను సో తెలుగులో అని చెప్పి తెలుగు టైపింగ్లో తెలుగులో అని చెప్పి నేను రాసి సో దాన్ని నేను ఏ విధంగా అప్లై చేస్తున్నా ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగా సో ఈ విధంగా నేను అప్లై చేస్తున్నాను గాయ సో నా మ్యాక్సిమమ్ వీడియోస్లో నేను ఎక్కువగా ఖాళీ టైంలో నాకు ఎన్నే వీడియోస్ సంబంధించిన తొమ్మిది నెల చెప్పి మాక్సిమమ్ నేను ప్రిఫర్ చేసేదల్లా ఈ టూ అప్లికేషన్స్ గాయ సో టూ అప్లికేషన్స్లో సింపుల్గా తెలిపోద్ది సో యూట్యూబ్ ఛనల్స్ అనేవి మాక్సిమమ్ మాక్సిమం ఒక టెన్ మినిట్స్లో మనం అవగొట్టేవచ్చు సో కొంచెం కూర్చుంటే సో త్వరగా అయిపోతుంది ఒకసారి మీ ఫ్రీ టైం దొరికితే మీరు టెంప్లేట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి సో మీకు వర్క్కి ఈజీ అవుతుంది సో మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి గైస్ ఇమేజ్ని సో మీరు ఇప్పుడు చూడొచ్చు నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు ఒకసారి చూడొచ్చు ఎస్ గ్రేస్ మీరు చూడొచ్చు నా యూట్యూబ్ వీడియోస్ తుమ్నిల్ అనేది ఈ విధంగా తయారు చేస్తానని చెప్పి చిన్న ట్యాగ్లను యూజ్ చేస్తాను సో మీరు చూడవచ్చు ఏ విధంగా అంతా కూడాను సో ఈ విధంగా మీరు తెలుగులోను మ్యాక్సిమం మీరు యూట్యూబ్ తొమ్మిల్ క్రియేట్ చేసినప్పుడు మ్యాక్సిమం తెలుగుని హైలైట్ చేయండి మన యొక్క మదర్ టంగ్ని హైలైట్ చేయండి సో రిమైనింగ్ మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా సరే దాన్ని మీరు కొంచెం డిగ్రీస్ చేసుకుని సో మన యొక్క మదర్ టంగ్ని మీరు హైలైట్ చేసుకోండి సో నేను ఈ విధంగా నా యూట్యూబ్ వీడియోస్ తొమ్మిల్స్ని ఇలా త్వరగా చేస్తాను అని చెప్పి నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి గైజ్ అడ్జస్ట్ చేసుకోండి సో మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎగ్జిస్ట్ అయ్యే ప్లేసెస్లోనే మనకి వస్తుంటుంది సో మీరు అక్కడ కూడా మీరు ఫోన్ స్టైల్ మార్చుకుంటూ ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోన్కి కూడా మనకి ఇప్పుడు వర్ధన బోల్డ్ అని సో గౌతమి అని నిర్మల ఇట్లాంటి ఫోన్స్ అన్నీ కూడా మనకి ఫోన్స్లో కూడా పిక్సాట్లో కూడా మనం యూస్ ఉంది కాబట్టి సో మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి సో నేను ఎక్కడైతే వర్ధన నేను యూజ్ చేశాను సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి గైస్ అడ్జస్ట్ చేసుకోండి గైస్ వీడియో లెంతీగా ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను బట్ కాకపోతే ఏంటంటే మీకు కంటెంట్ అర్థం అవ్వాలి సో మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి సో ఈ విధంగా నేను చేస్తున్నాను సో ఇది మీకు చాలా సందర్భాల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది మన తరచూ ఎక్కువగా మనం పిక్సార్ట్ ఓపెన్ చేసి పిక్సా యాప్ ఓపెన్ చేసి మనం ఎక్కువగా మనం ట్రై చేస్తూ ఉంటే మనకి మ్యాక్సిమం అలవాటు అయిపోతుంది మళ్ళీ ఫోటోషాప్లో చేయాలంటే లేకపోతే ఇల్స్ట్రేటర్లో చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంతా కూడా అది సో మనం సింపుల్గా ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు గైస్ మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని సో మీరు చేసేసుకోవచ్చు నేను పర్ఫెక్ట్గా నేను అంతా చేసిన ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో సో స్కిప్ కాకుండా చూడండి తప్పనిసరిగా అండ్ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకొక టెక్స్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఈ టెక్స్ట్ వచ్చేసి నేను ఇంగ్లీష్లో యాడ్ చేస్తాను గాయస్ ఈ యొక్క టెక్స్ట్ వచ్చేసి నేను ఇంగ్లీష్లో యాడ్ చేస్తున్నాను సో చిన్నగా మీరు చూడొచ్చు సో ఇంగ్లీష్లో యాడ్ చేస్తాను ఈ టెక్స్ట్ అనేది నేను మ్యాక్సిమం గాయస్ మీరు ఒక క్రియేటర్ అయితే మ్యాక్సిమం పక్కా మన యొక్క యూట్యూబ్ వీడియోస్ అనేది సో జనం చూడటానికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ థీమ్ మన యొక్క తొమ్మిదిల్స్ సో తొమ్మిల్స్ డిజైనింగ్ మాత్రం చాలా బాగుండాలి అండ్ అట్రాక్ట్ చేయాలి మరి అంత హడావుడిగా నేను మరోసారి చెప్తున్నాను దయించి ఇంగ్లీష్ రాసినప్పుడు సో ఇంగ్లీష్ని మీరు రాసినప్పుడు కర్సీ రైటింగ్ కానీ లైక్ కాలిగ్రాఫిక్ టైప్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేయొద్దు సో కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు సో సింపుల్ ఇంగ్లీష్గా సింపుల్ టెక్స్ట్ అనేది సింపుల్ ఫోన్ స్టైల్ అనేది మీరు మెయింటైన్ చేయండి సో మెయింటైన్ చేయండి మాక్సిమం కలర్స్ కూడా వైబ్రెంట్గా ఉన్న కలర్స్ని గమ్ని ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా కలర్స్ ఉండాలి సో మళ్ళీ డల్ కలర్స్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా లేనట్టుగా అట్లాంటివి మీరు యూస్ చేయద్దు సో పర్ఫెక్ట్గా మీరు యూస్ చేయండి మీకు ఏమైనా తొమ్మిది నెలస్లో ఏమైనా చేయటానికి ఏమైనా డౌట్ ుట్స్గా ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తెలియజేయండి సో మ్యాక్సిమమ్ మీ కామెంట్స్ అనేటివి కూడా నేను రిప్లై చేస్తాను సో ఈ విధంగా మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దాం మ్యాగ్జమ్ అంటారుగా సో నేను ఈ విధంగా నేను ఈ యొక్క ఇమేజ్ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకుంటున్నాను ఈ యొక్క ఫోన్తో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇంకా మనకి క్రియేటివిటీ ఉంటే చాలా బాగా తయారు చేయొచ్చు గాయస్ సో నేను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను కాబట్టి సో మీకు అర్థమయ్యే రీతిలో ఈ విధంగా నేను వన్ బై వన్ చూస్ చేసుకుంటూ ఏదైతే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను రికార్డ్ చేస్తున్నాను రికార్డ్ చేసిన తర్వాత నేను ఇదే యొక్క మీకు చూపించిపోయే ఇప్పుడు నేను తూమ్ నైన్లో మీరు చూశారు కదా సో అదే నేను ఇప్పుడు చేస్తున్నాను సో మీకు అర్థం ఉద్దేశంతో సో ఇదే ఇమేజ్ నేను ఏ విధంగా చేశాను అనేది మీరు ఈ వీడియోలో మీరు ఇప్పటి నుంచి చూస్తుంది కూడా అదే ఇమేజ్ అది సో తప్పనిసరిగా నాకు మీ సపోర్ట్ కావాలి సో మీరు తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకున్న డౌట్స్ అనేది సో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ పర్సనల్గా తెలియజేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మీరు తెలియజేయండి గైస్ సో గైస్ ఫైనల్గా మనకి తొమ్మి అనేది రెడీ అయిపోయింది సో మీరు చూడొచ్చు ఏ విధంగా తొమ్మిది అనేది కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఇది ఇస్ ఫైనల్గా ఈ యొక్క వీడియో ఈ వీడియోలో నేను సింపుల్గా ఒక టెన్ మినిట్స్ అండ్ సెవెన్ మినిట్స్ పీరియడ్లో ఏ విధంగా మనం యూట్యూబ్ నీళ్ళు అనేది మన ఫోన్లో క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను ఎంతవరకు మీకు చూపించడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కూడా ట్రై చేయండి గైస్ సో ఈ విధంగా మీరు సేవ్ చేసేసుకోండి సో సేవ్ చేసేసుకోండి అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసం మీకు తొమ్మిది నీళ్ళు మీకు ఫోన్లో చేసుకోవచ్చు సో మంచిగా సో తప్పనిసరిగా మీరు ట్రై చేయండి సో వన్స్ మీరు చేస్తూ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది సో ఇక కటింగ్ ఇమేజెస్ కావచ్చు ఇమేజ్ కట్ చేయడం కావచ్చు సో వీటికి సంబంధించి ఏ మనం మన ఛానల్ మనం ఆల్రెడీ చేసేసాం సో తప్పనిసరిగా నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి సో తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఇంతవరకు మన యొక్క ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గైడ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకున్న ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో తప్పనిసరిగా మీ కామెంట్ నేను రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ विषय तो कल्कंद गायज़ हेव ए ग्रेट डे गायज वन थिंग सो बी सेफ गायज़ टेक केयर आल बाय बाय।